ఎవరైనా మీ జీవితంలోకి ప్రవేశించినా లేదా విడిచిపెట్టినా మీతో వారికి రుణానుబంధం ఉంటుంది. ఎవరైనా మీ వద్దకు వచ్చి ఏదైనా అడిగితే మీ సామర్థ్యానికి తగినట్టుగా వారికి ఇవ్వండి. మీకు వీలైనంత సహాయం చేయండి. ద్రవ్య సహాయం తప్పనిసరి అని నేను అనడం లేదు. ఆ వ్యక్తి కోసం మీకు ఏ సహాయం సాధ్యమైతే అది చేయండి. అది సేవాభావమైనా, అన్నదానమైనా, వస్త్రదానమైనా కావచ్చు. ఎవరైనా తమ బాధలను పంచుకోవడానికి మీ వద్దకు వచ్చినట్లయితే ప్రశాంతంగా వారి మాటలు వినండి. వారి మాటలు మీరు వినడం ద్వారానే వారి హృదయం తేలికవుతుంది. ఎవరైనా మీ పనిని చూసి ముగ్ధులై మీ నుండి నేర్చుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి. ఎలాంటి గర్వము లేకుండా వినయంతో మీ సమయాన్ని వారికి కొంచెం ఇవ్వండి. వారు నేర్చుకోవలసినది వారికి నేర్పండి. సంతోషంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి. అల్లా మాలిక్.